నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చచ్చిపోయిన కాంగ్రెస్ మళ్లీ బతికి బట్ట కట్టింది అనిపించింది ఓ దశలో రేవంత్ సారథ్యంలో అధికార టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదిగింది ఇక వచ్చే ఎన్నికలు అధికారంలోకి రావడమే తరువాయి అని రేవంత్ కు భజన చేసే చంద్రబాబు అనుకూల మీడియా ఛానళ్లు భజన చేశాయి కేసీఆర్ను ఢీకొట్టే కాంగ్రెస్ బాహుబలి రేవంత్ అన్నట్లుగా పచ్చ మీడియా బాకాలు ఊదింది కానీ రేవంత్ బాహుబలి కాదని కాంగ్రెస్ను పూర్తిగా బొంద పెట్టడానికి వచ్చిన బాహుబలి అని హుజరాబాద్ ఉప ఎన్నికలతో తేలిపోయింది హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బ కొట్టాలన్న అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ను గెలిపించి పార్టీని మళ్లీ బొంద పెట్టాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారు రేవంత్ అధ్యక్షుడైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం మారలేదని పినపాక నియోజకవర్గంలో జరిగిన సీన్ చూస్తే అర్థమవుతోంది తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మూసివేయడం సంచలనంగా మారింది అయితే కొన్ని నెలల నుంచి పార్టీ కార్యాలయానికి రెంటు కట్టడం లేదన్న నెపంతో ఆ భవన యజమాని కాంగ్రెస్ ను మూసివేయించాడని ఆరోపణలు వస్తున్నాయి కాగా పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడిపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి నియోజకవర్గంలోని కొన్ని కీలక కార్యక్రమాలకు ఎగనామం పెట్టి నిత్యం వసూళ్ల దందాలతో మునిగిపోయాడని రేవంత్ రెడ్డి సీతక్కల పేరు చెప్పుకుని లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారని కార్యకర్తలు ఫిర్యాదు చేశారు దీంతో ఇటీవల మణుగూరు కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినట్లు సమాచారం పార్టీ ఫండ్ కింద కొందరు వ్యాపారవేత్తలు భారీగా డబ్బులు కూడా ఇచ్చారని సమాచారం ఆ పార్టీ ఫండ్స్ ఎక్కడికి పోయాయని కార్యకర్తలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని నిలదీస్తున్నారు పార్టీకి డబ్బులు వస్తున్నా కనీసం ఆఫీస్ రెంట్ కూడా కట్టకపోవడం సిగ్గుచేటని కార్యకర్తలు నాయకత్వంపై మండిపడుతున్నారు ఇక మూతపడిన పార్టీ కార్యాలయాన్ని చూసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పరువును పార్టీ పరువును బజారున ఈడ్చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆపతున్నారు మొత్తంగా పినపాక కాంగ్రెస్ ఆఫీసు మూసివేయడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోయినట్లైంది స్థానికులు మూతపడిన కాంగ్రెస్ ఆఫీసును చూసి తెగ నవ్వుకుంటున్నారు